వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోక్పసల్వాడ గ్రామంలో విద్యుత్ ఘాతానికి సుమారు 100,000 రూపాయల విలువ గల గట్టివాంబు దగ్ధమైందంటూ రైతులు వాపోయారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా అధికారులు స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి సార్, మాది దౌల్తాబాద్ మండలము గోకపసల్వాడ గ్రామము, మాది వికారాబాద్ జిల్లా. ఇక్కడ గోకపసల్వాడలో ఇక్కడ విద్యుత్ బుడ్డీలు ఉండి ఆ బుడ్డీల మా ఇంటి పైనకి వెళ్ళి లైన్ పోయింది. మా ఇంటి పక్కలకి వెళ్ళి ఆ లైన్ది ఒకటి జంపర్లు కట్ అయ్యి మా గడ్డి సాగులు 3 గడ్డి సాగులు జంపర్లు కట్ అయ్యి నిప్పకలు పడి 3 గడ్డి సాగులు ప్రమాదం జరిగినాయి. మాకు మరి ఇప్పుడు గడ్డి సాగులే జరిగినాయి, కానీ ఒకవేళ గడ్డి సాగులు జరగకుండా మాకు మా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఆ పిల్లల పైన కూడా వాడితే కూడా మేము ఏం చేస్తుంటే. ఇప్పుడు ఈ ఇంతకు ముందు ఒకసారి పైన పిల్లల పైన వాడుతుంటేనే అప్పుడు అది వాళ్ళ ఏమే లైన్ మెన్కు ఫోన్ చేసి పిలిపించి అప్పటిదప్పుడునే అప్పుడు కట్టినాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బగ్గు బగ్గు మంట మణుతుండే ఆయన చెప్తుంటే కూడా ఇప్పుడు 2-3 రోజుల ఇంతకు 2-3 సార్లు అయితే కూడా ఇది 3వ సారి ఇట్లా జరిగింది. ఇప్పుడు మాకు గడ్డి సాగులు 3 గడ్డి సాగులు ఇప్పుడు ఈయన గడ్డి సాగులు వేసి మాకు ఇక్కడనే స్థలము ఈయన వేసినాము. వేసినందుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి మరి మాకు ఏమన్నా సాయము చేస్తారా చెయ్యారా? అది ఏమన్నా నష్టం కావాలని కోరుతున్నారు ప్రభుత్వాన్ని, నష్టపరిహారం కోరుతున్నారు. ఎంత నష్టం జరిగిండొచ్చు? మాకు 100,000 రూపాయలు ఇప్పుడు 3 హోములు అంటే ఇప్పుడు 3 గడ్డి